హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాధరేని ఇవాళ్ళ మన రెసిపీ ఏంటంటే మూడు రకాల సింపుల్ అండ్ టేస్టీ దోశలు అండి పిల్లలకు కూడా చాలా హెల్తీ ప్రోటీన్ శాతం అధికంగా ఉండే దోశలను పెడదాము ఈరోజు టిఫిన్ బాక్స్ లో పెట్టిస్తే అస్సలకి వదలకుండా ఖాళీ చేసేస్తారు పాటు ఒక టేస్టీ అయిన చట్నీని కూడా చూద్దాము అల్లం పచ్చడి అండి ఒకసారి వేసుకుంటే మనకి నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది ముందుగా మనం పెసరట్టుని తయారు చేసుకుందాము పెసరట్టు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ముందుగానే రెండు కప్పుల పెసలని తీసుకున్నాను ఇలాగ పొట్టు ఉన్న పెసరపప్పుని తీసుకున్నాను దీనివల్ల ఏమవుతుందంటే పొట్టు వల్ల ఫైబర్ అనేది అధికంగా ఉంటుందండి అలాగే పప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగా మొత్తాన్ని మెత్తగా రుబ్బుకోవాలి పెసల్ని మనం ఒక రెండు గుప్పెళ్ళు తీసి పక్కన పెట్టుకుందాము ఖచ్చితంగా ఈ పెసల్ని మనం ఒక రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు పసుపుని అలాగే ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని పిండిని ఖచ్చితంగా తోటి ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగ బీట్ చేయాలండి అప్పుడు మనకి పెసరట్టు రుచి బాగుంటుంది ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం అల్లం పచ్చడి వేసుకోవటానికి బాండీలోకి నాలుగు స్పూన్ల నూనెను వేసుకొని ఒక ఇరవై పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను పచ్చిమిరపకాయలతోనే నేను ఇవాళ అల్లం పచ్చడిని తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయ ఖచ్చితంగా మధ్యలోకి తుంపి వేయాలండి అప్పుడే మనకి పేలకుండా చాలా నీట్ గా ఫ్రై అవుతాయి మొత్తం కూడా ఇలాగ దూరగా వేయించుకొని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను ముందుగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకున్నానండి ఈ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మొత్తాన్ని కూడా వేసుకుందాము అలాగే ఒక నాలుగు రెమ్మల వెల్లుల్లిపాయ అలాగే పది నుంచి పదిహేను దాకా అల్లం ముక్కల్ని వేసుకుందాము అలాగే ఒక గుప్పెడు బెల్లాన్ని రెండు స్పూన్ల పంచదార ఒక ముప్పావు స్పూన్ కళ్ళుప్పుని వేసి ఇలాగ పచ్చడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకో మనం చేసుకునే టిఫిన్లోకి తినచ్చు ఇప్పుడు నేను ఇక్కడ చిట్టి పెసరట్లని వేస్తున్నాను అంటే కొంచెం మందంగా ఊతపాల్లాగా ఉంటాయి మీరు కావాలంటే ఇలాగైనా వేసుకోవచ్చు లేదా పల్చగా దోసలాగైనా వేసుకోవచ్చు పెసరట్ట అంటేనే అల్లము పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ దీనితో పాటుగా నేను ముందుగా నానబెట్టుకున్న కొన్ని పెసలను కూడా వేశానండి ఇలాగా దోశ ఒక వైపు కాలేక దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా చక్క చక్కగా కాలేలాగా చూసుకోవాలి చూడండి మనకి చక్కగా ఫ్రై అయింది కదా ఇదే విధంగా మనకు కావలసిన అన్ని దోశలని ప్రిపేర్ చేసేసుకోవటం వినండి ముందు రోజు నైటే మనం ఈ దోశ బ్యాటర్ని చట్నీని కనుక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి దోశలు వేసుకోవటం చాలా ఈజీ అవుతుంది మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనం పెసలతోటే పెసరపప్పు తోటే క్యారెట్ దోశలను వేసుకోవచ్చు అండి అది కూడా చిటికెలో వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా మనం ఈ దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని తయారు చేసుకోవటానికి ఒక కప్పు పెసరపప్పు నార్మల్ పెసరపప్పు అండి వీటిని తీసుకున్నాను నీళ్ళని ఇలాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకొని ఒక రెండు గంటల పాటు నానేలాగా చూసుకున్నాను రెండు గంటల తర్వాత ఈ పెసరపప్పు అన్నీ కూడా చ చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఈ పెసరపప్పులో ఉన్న ఎక్కువ వాటర్ని తీసేసి పప్పు వరకు వేసుకుందాము పిల్లలు కూరగాయలు తినాలంటే తినరు కదండి దానికోసమని చిన్న ముక్క అల్లం పచ్చిమిరపకాయలు పాటు ఒక రెండు క్యారెట్లని ఇలాగ పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలాగ మెత్తగా దోసల పిండి మాదిరిగా రుబ్బుకోవాలి తర్వాత వెడల్పాటి బౌల్లోకి ఈ పిండి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి అర స్పూన్ నుంచి ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని చక్కగా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఈ క్యారెట్ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి క్యారెట్ దోశతో పాటుగా ఇక్కడ నేను ఉప్మాని కూడా చేస్తున్నాను ఉప్మా దోశను తయారు చేయడానికి ఇక్కడ నేను ఇన్స్టంట్ ప్రీమిక్స్ని యూజ్ చేస్తున్నానండి ఈ వీడియో నేను ఇంకొకసారి పెడతాను ఫుల్ వీడియో లింక్ చాలా ఈజీగా మనం అసలుకి స్టవ్ అనేది ఆన్ చేయకుండా ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వీడియో ఇంకొకసారి పెడతాను స్టవ్ మీద వెడల్పాటి దోసపెడాన్ని పెట్టుకొని వీలైనంత పల్చగా మనం ఈ క్యారెట్ దోశల్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు దీని మీదకి సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే కొంచెం కారం పొడి దీని మీద మనం ఒక స్పూన్ దాకా నూనె అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉప్మాని యాడ్ చేసుకుందాము ఎప్పుడైనా కానీ ఉప్మా దోశ ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్మా ఇలాగా పలచగా ఉంటేనే మనకి దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇలాగా ఉప్మా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఒకవైపు బాగా కాలేక మధ్యలోకి మడత పెట్టేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే పెసరపప్పుతో సూపర్ టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెండు రకాల టిఫిన్లు రెడీ అయిపోయినాయి కదండి కంపల్సరీ ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి